డబుల్ కమిటా ఎలా చేయాలని నన్ను అడిగారు. డబుల్ కమిటా చేసుకోవడానికి మనకు సపరేట్గా బ్రెడ్ దొరుకుతుందండి, అది కొంచెం గట్టిగా ఉంటుంది. సో మనం ఫుల్ చేయట్లేదు, మధ్యలోకి కట్ చేసేద్దాం. కత్తి ఇప్పుడు ఇప్పుడు ఈ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఒకవేళ డబుల్ కమిటా బ్రెడ్ దొరకకపోతే మామూలు బ్రెడ్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఫ్రెష్ది కాకుండా ఒకటి రెండు రోజులు అయితే బాగుంటుంది. సో ఈ వీటిని ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం చక్కెర పాకం చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుందాం, మీకు బిర్యానీ ఇష్టమని నాకు తెలుసు, ఇంకా ఏమేమి ఇష్టం? బిర్యానీతో పాటు అది ఉంటుంది కదా, చక్కెర తీసుకుంది. ఏంది? టమాటో చట్నీ. టమాటో చట్నీయా? బిర్యానీతో టమాటో చట్నీ కాంబినేషన్? పచ్చిపులుసు కూడా తినొచ్చు, బిర్యానీ మస్తు ఉంటుంది. చక్కెర పాకంకి రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి. డబుల్ కమిటా స్వీట్గా ఉంటుంది, సో కొంచెం చక్కెర ఎక్కువనే పడుతుంది. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. గెస్ట్ పిలిచినా పని లేక పిలిచిన ఇంతేనా మన దోస్తాని? దోస్తాని ఇంతేనా మంది? ఇంతేనా చెప్పు, నాకు ఈ మాత్రం కూడా హెల్ప్ చేయలేవా? చేయను దాచిపెట్టాలి, దోస్తాని తీసుకొని చేయను, మళ్ళీ దోస్తాని ఇంతేనా అన్న అనుకో. ఇప్పుడు చక్కెర పాకం కోసం నీళ్ళు పోసం బాగా మరగాలి. ఈ లోపల ఇక్కడ జాజికాయ అలాగే జాపత్రి ఇలాచి కూడా కావాలి సని. ఒక ఐదారు ఇలాచీలు వేసేసుకొని తెచ్చుకొని దంచాలి. పక్క రూమ్ లో ఉంది, వెళ్ళి తీసుకొస్తావా? ఇంకా నీ దగ్గర రోకలు లేదు, ఇది ఉంది, ఇది పట్టుకొచ్చిన. దాన్నే రోలు రోకలి అంటారు. ఇదే ఇది రోలు, ఇది రోకలి. డైరెక్ట్గా కాకుండా కింద కొంచెం బట్ట పెడితే దంచడానికి బాగుంటుంది సని. ఇంట్లో పని చేస్తావా అన్నయ్య? వదిన బాగున్నారా? సూపర్. అది ఇప్పుడు వీటి మూడిని దంచు మంచిగా సన్ని. ఇక్కడ చక్కెర పాకం వస్తుంది, అలాగే నువ్వు అది దంచుతున్నావు కదా, నాకు డ్రై ఫ్రూట్స్ కావాలి. నేను జీడిపప్పు తెచ్చుకుంటా. ఇందులో కొంచెం జీడిపప్పు. హారిక గారు నూనె వేడైంది కదా, ఇందులో ఫ్రై చేసేస్తున్నా. సో ఇలా పెట్టేస్తే అవే చక్కగా వేగుతూ ఉంటాయి. సో ఏం చేసావు పొద్దున్న నుండి? శ్రీను వాళ్ళ ఇంటికి పోయా, కలర్ వేసాడికి. సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళా, వానికి కలర్ వేసా. రామప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళా, వానికి కలర్ వేసా. తర్వాత మిగిలిన నువ్వే కాబట్టి నీ దగ్గర వచ్చి. ఓ, పలుకులు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నూనెలో నుండి తీసేసుకొని ప్లేట్లో వేద్దామా? ఇదే నూనెలో మనం కట్ చేసుకున్న బ్రెడ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సేపు కాల్చాలట. కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఏ కలర్ రావాలి? డార్క్ బ్రౌన్ కలర్ రావాలి. సన్నీ, ఇక్కడ ఇది ఫ్రై అవుతుంది కదా, చక్కెర పాకం కూడా అయిపోతుంది. ఇందులో నువ్వు దంచావు కదా, ఈ మసాలాని ఇందులో వేసేయాలి. వేసే హారిక గారు, ఈ పౌడర్ అన్నీ చక్కెర పాకంలో వేస్తే చక్కెర పాకం రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ వల్లనే మంచి ఆ సువాసన వస్తుంది, జాపత్రి, జాజికాయ అలాగే ఇలాచి. సో దీన్ని కాసేపు పక్కన పెట్టేసి చాలా మంచి వాసన వస్తుంది కదా. అలాగే మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం పాలు పోసుకోవాలి. ఇలా డార్క్ బిస్కెట్ కలర్ రావాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని కొంచెం ఆయిల్ పోయే వరకు ఇలా పట్టుకొని వీటిని పాలల్లో వేసేసుకోవాలి.
ఆ మిగిలినవి కూడా ఇందులో వేసేసాను. జబర్దస్త్లో అప్పుడప్పుడు నువ్వు డైలాగ్స్ మర్చిపోతుంటావు కదా. మరో నేను చెప్పను. ఎందుకలా? నా ఇష్టం. అది కూడా యాక్టింగేనా? పులికి ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. నేను కూడా అంతే, అవసరం ఉన్నప్పుడే డైలాగ్ చెప్తాను. ఏమన్నా కవర్ చేసుకున్నావా? నిజంగా కవరా? చెట్ వేసుకున్నా. సెకండ్ బ్యాచ్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేవు ఇన్ని రోజులు? ఎప్పుడు చేసుకుంటావు? చేసుకుంటే ప్రాక్టీస్లో ఉన్నా, పెళ్ళి ప్రాక్టీస్లో. అంటే ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడడం అవి ప్రాక్టీస్. నువ్వేదో అనుకుంటావు? సో ఎన్ని పెళ్లి చూపులు అయ్యాయి నీకు సని? ప్రస్తుతానికి ఒకటే అయింది. నిజం చెప్పు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఏం జరిగింది? నేను ఎన్ని పెళ్లి చూపులు పోయినా? ఇప్పుడు ఇప్పుడు చెప్పు, నేను మర్చిపోయా అకౌంట్ ఒకటే. ఆ ఒకటే ఎందుకు సక్సెస్ అవ్వలేదు చెప్పు. సక్సెస్ అవ్వలేదు అంటే నేను నచ్చలేదు ఆ అమ్మాయికి. సెకండ్ బ్యాచ్ కూడా అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో చక్కెర పాకం వేసుకోవాలి. స్వీటు ఏజ్ పెరుగుతానికి తినద్దు తెలుసా? అవునా? నీకు చెప్తున్నది, ఇది పెరుగుతుంది కదా ఏజ్. నా గురించి వదిలే. అసలు ఆ అమ్మాయికి నువ్వు ఎందుకు నచ్చలేదు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు? అమ్మాయికి సైట్ ఉంది, కళ్ళద్దరు పెట్టుకుని చూసింది, నేను నచ్చలేదు. నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఇందులో వేసుకోవాలి. రోజు కుంకుమ పువ్వు తిను సన్ని. తెలియనే ఉన్నా, బిజీగా ఉన్నావు కదా, మూవీస్ కూడా చేస్తున్నావు, జబర్దస్త్ డేట్స్ అన్ని కరెక్ట్గా, ఇంకా సీరియల్స్ కూడా చేస్తున్నావు కదా, గోల్మాల్ సీరియల్. గోల్మాల్. సో డేట్స్ అన్ని ఎలా, మరి బిజీ లైఫ్లో ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు? ఏంది, షెడ్యూల్ ప్రకారమే. ఈ డేట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఇయ్యను డేట్లు, సినిమా డేట్లు ఉంటే మన సీరియల్ వాళ్ళకి ఇయ్యను, సీరియల్ వాళ్ళకి ఉంటే సినిమా డేట్లు. నెలలో మొత్తం 30 రోజులు బిజీగానే ఉంటావా? ఆల్మోస్ట్ 28. మిగిలిన 2 డేస్? మిగిలిన 2 డేస్ సండేస్ ఉంటాయి. ఆ సండేస్ 4 వస్తాయి, కానీ ఆ 2 రోజులలో కూడా ఎప్పుడప్పుడు జబర్దస్త్ పెడతారు, లేకుంటే పటాసు ఉంటుంది. జబర్దస్త్ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు ఉంటుందా? మార్నింగ్ 8:30-9 స్టార్ట్ అవుతే నైట్ 9 క్లోజ్. అసలు ఫస్ట్ జబర్దస్త్లో నీకు ఛాన్స్ ఎలా వచ్చింది అని? అది చెప్పాలంటే పెద్ద స్టోరీ. సరే, ఇప్పుడు అవేమి చెప్పకు నువ్వు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాం మనం. ఇప్పుడు కోవా ఉంది కదా, ప్లెయిన్ కోవా తీసుకొని చక్కెర పాకంలో వేసుకొని కలుపుకోవాలి. తినొచ్చు, తిను, అందులో చక్కెర ఉండదు, ఏమి ఉండదు, చాలా చప్పగా ఉంటుంది. కోవా ఇంకా చక్కెర పాకం రెండు కలుపుకొని, హారిక గారు దీన్ని మనం ఉడుకుతున్న డబుల్ కా మీఠా మీద వేసేసుకోవాలి. ఇవేద్దామా? అవి కూడా దీంట్లో వేసేయాలి. కొంచెం పక్కన పెట్టు, పైన గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి హారిక గారు ఇది మొత్తం దగ్గరగా వచ్చేవరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల కిచెన్ అంతా నీట్గా చేసేసుకుంటా సన్నీ. డబుల్ కా మీఠా ఆల్మోస్ట్ అయిపోయింది, అంటే కుక్ అయిందన్నమాట. కానీ ఇంకా కొంచెం సేపు చిన్న మంటలో పెట్టుకుందాం. మా ఇంట్లో ప్రతిదీ దగ్గర నుంచి వాసన చూస్తే మొదలు ఏమంటుంది తెలుసా? పోయిన జన్మలో నువ్వు కుక్క వెందరా ప్రతిదీ వాసన చూస్తూ ఉంటుంది. ఏమనిపించదు, దగ్గర నుంచి వాసన చూస్తే ఎక్కువ తినాలనిపిస్తుంది. నేనేం చేస్తా తెలుసా, మొదలు ఎప్పుడన్నా బిర్యానీ ఉంటుంది కదా, బాగా టేస్టీగా ఉంటుంది అవి, అప్పుడు ఈనో ప్యాక్ తెచ్చుకుంటా. అంత తింటావా? కొద్దిగా తినాలి, క్యాప్ ఇచ్చి మళ్ళీ ఈయన తాగాలి, మళ్ళీ తినాలి.